దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామము స్తుతింపబడను గాక. టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా. ఎన్నో శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందులు, ఎన్నో కష్టాల్లో బిడ్డల మాట వినక, ఎన్నో తొందరలో ఎవరిని అడిగినా నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మా భర్త కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు, అన్నీ కష్టాలే మాకు అని ఏడుస్తున్న ప్రతి బిడ్డకు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు, నేను లేచానని చెప్పమ్మా, నేను పునరుత్థానుడైనాను, మీ కష్టాలు, మీ బాధలు, మీ అవమానాలు అన్నీ తీర్చడానికే నేను మీతో ఉన్నాను, సదాకాలం మీతో ఉండే దేవుడినని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, నమ్మకమైన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఆయన పాద సన్నిధికి మీరు వచ్చినందుకు అదే వాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నామయ్యా. ఎక్కడ చూసినా భయము, 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 భయము. బయటకు వెళ్ళాలంటే భయము, ఇంట్లో ఉండాలన్నా భయమే. ఏ క్షణం ఏమి జరుగుతుందా అని భయపడిపోతూ ఉన్నామయ్యా. కానీ జీవం గల దేవుడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, శ్రమలో నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా జీవితాలు మా చేతుల్లో లేవు, కానీ నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. వెతికితే సంతోషం ఉంటుందన్నావు, వెతికితే బలము, బల సౌందర్యము, అన్నీ సమస్తము మీ యందు గుప్తమై ఉన్నవన్నావు తండ్రి. అందుకే నీకు మొర్ర పెడుతున్నాం. నువ్వు గొప్ప దేవుడు అని, మా కన్నీటిని తుడిచే దేవుడు అని, మా బాధల నుంచి విడిపించే దేవుడు అని, మార్చే దేవుడు అని, అద్భుతాలు జరిగించే దేవుడు అని, ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా మేము మొర్ర పెట్టుకుంటున్నామయ్యా. మా మొర వినే దేవుడవు నీవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఈటీవీ దగ్గర కూర్చున్నదో నాకు తెలియదయ్యా, కానీ నీకు సమస్తం ఎరిగిన దేవుడు నువ్వు కనికరించమని ప్రార్థిస్తున్నావు. మీ జీవం ఏ పాటిది అంతలో కనపడంతలో మాయమైపోయే ఆవిరి వంటి మీ జీవితాలకు ఏమో చేస్తామనుకుంటున్నాం, కానీ ఆయన అంటున్నాడు ఏం చేస్తావు, నీటి బుడగ వంటిది అన్నావు. అవును ప్రభువా, మా జీవితాలు శాశ్వతమైనవి కావని, పరలోకమే శాశ్వతమని, మేము ఆ పరలోకంలో ఉండడానికి కొరకే ప్రతినిత్యము నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. అందుని బట్టి నీ కొట్లాది వందనాలు. ఇదిగో ప్రభువా, బలహీనరాలని, శక్తిహీనరాలని నీ శక్తితో, నీ బలముతో నన్ను నింపి, ఇగో నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, మీ వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరిచి, మేమేం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ప్రభువా నాకు బయలుపరిచి, పరిశుద్ధ జ్ఞానమును, పరలోక జ్ఞానమును నాకు అనుగ్రహించమని, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకోవాల్సింది కీర్తనల గ్రంథము 48:14 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవుడైన యెహోవా సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించను. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు యెహోవా సదాకాలము మనకి దేవుడై ఉన్నాడు. చెప్దామా? సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించను. హల్లెలూయా. మంచి మరణం ఇంబు దేవా, మమ్ము వంచించు సాతాను, వల నుండి కావా, నెంచి దూతలు నంపినావా అని మరి పాట రాసిన దైవజనుడు. అవును, నిజమే, మమ్మల్ని నడిపించి మరణం వరకు, మంచి మరణం ఇంబు దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమే, ప్రతి ఒక్కరు అనుకుంటారు మంచి మరణం ఇవ్వండి, మమ్మల్ని మంచిగా నడిపించండి, మేమందరిలో బాగుండాలి, మేమందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, మేమందరిలో మంచి మర్యాదస్తులుగా ఉండాలని చాలామంది ఆశపడుతుంటారు. మా బిడ్డలు పెద్ద చదువు చదవాలి, మా బిడ్డలు పెద్ద ఉద్యోగాలు చేయాలి, మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కోరుకోవడం చాలా మంచిది, అలాగే దేవుడు కూడా సహాయం చేస్తున్నాడు. కానీ ఈ దినాన్ని అంటున్నాడు, దేవుడైన యెహోవా
సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనకి దేవుడై ఉన్న దేవుడే మనకు కార్యాలు జరిగిస్తాడు. ఆయన నమ్ముకుంటే ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. అందుకే యిర్మీయా గ్రంథం 31:9 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారి తొట్టిల్లకుండా చక్కగా పో బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏడ్చుచు వచ్చుదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. నిజమే, మన జీవితాలంతా ఏడిపే, ఎప్పుడు చూసినా ఏడిపే. కొంతమంది అంటారు ఎప్పుడు చూసినా ఏడుస్తుంటుంది, ఏడుపు మాకు గొంటుంది అంటారు. ఏడుపు, కొంతమంది జీవితాల్లో సంతోషం ఉంటుంది కానీ హృదయంలో సంతోషం ఉండదండి. బాధ, వేదన, దుఃఖం, అవమానం అన్నీ ఉంటాయి కానీ పైకి మాత్రము చాలా మేము బాగున్నాము అంటారు. పెళ్ళి కాలేనప్పుడేమో పెళ్ళి కాలేదు, కాలేదు, కాలేదు అంటారు. పెళ్ళి అయ్యాక పిల్లలు కాలేదు, కాలేదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక అవమానం, ఏదో ఒక చింత. ప్రతి చింత ఆయన మీద వేయమంటే మనం చింతతో. ఇక్కడ అంటున్నాడు, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. హల్లెలూయా. నీళ్ల కాలువల యొద్దనంటే పచ్చగా ఉన్న దగ్గర, నీళ్లు పారుతున్న చెట్టు దగ్గర పెట్టిన నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్టు ఎప్పుడు ఆకు వాడదు కాబట్టి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే నీటి కాలువల యోరం నాటబడింది కాబట్టి. అట్లా ఉంటారు మీరు, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అని ప్రభు అంటున్నాడు. మన కుటుంబ భారము, ఆర్థిక భారము, మన భారములన్నింటినీ ఆయన మీద వేయమంటున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. భారం వేసుదామా ఆయన మీద? మనమే మోసుకుందామా? వెనుకున్నవన్నీ తెచ్చుకుని ముందటేసుకుని ఈ భారం మోస్తున్నాము, ఈ భారం మోస్తున్నాము, ఇవి చేస్తున్నాము, అవి చేస్తున్నాము అంటాం. కానీ ఆయన అంటున్నాడు, మత్తయిసువార్త 11:28 అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, గనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకును. ఏలేనుగా నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉన్నది. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఆయన మీద భారం ఏమంటున్నాడు, నీ చింత ఏమిందో, ఏ భారం అయితే మోస్తున్నావో, ఆర్థిక ఇబ్బందుల కష్ట పరిస్థితుల ఏం చేస్తున్నావు అన్నీ ఆయన ఏమంటున్నాడంటే, నా మీద ఏంటమ్మా, నేను భరిస్తాను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అంటున్నాడు. ఆయన మన మీద కాడి ఎత్తుకొని ఆయన యుద్ధ నేర్చుకోమని అంటున్నాడు. ఇంకా నీ భారం ఆయన మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మనం భారం మోయకపోతే ఇతరుల మీద మోస్తే ఊరుకుంటారా, ఊరుకోరు. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటానమ్మా. నువ్వే కష్టంలో ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ దుఃఖంతో ఉండి ఏడుస్తున్నావో, నీకు ఇంకా పెళ్ళి కాలేదా, పెళ్ళి కాలేదని బాధపడుతున్నావా, నీకు ఇంకా పిల్లలు పుట్టలేరని బాధపడుతున్నావా, ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా, నీ బిడ్డలు మాట వింటలేనని బాధపడుతున్నావా. ఆయన అంటున్నాడు, ఆ భారం అంతా నా మీదేయమ్మా, నువ్వెందుకు చింతపడుతున్నావు, నీ చింత యావత్తు నా పైన ఏంటండి. ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళారా, సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం. కానీ మనం ఏం చేస్తామంటే, పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఎవరో మనకి మేలు చేస్తారని వాళ్ళ దగ్గరికి పోయి మన కష్టం అంతా అలాగే చెప్తాం. చక్కగా వింటారు, ఎంత బాగా వింటారంటే, అయ్యో పాపం నీకు కష్టమైందమ్మా, నీ బాధపడుతున్నాడా, నీ బిడ్డలు మాట వింటలేరా, నీ భర్త చనిపోయిందా, నీకు ఇంకేమీ లేదా అని అంటారు. కానీ పక్కన ఎక్కిరిస్తారు. ఆయన అన్నాడు, ఏమన్నా నీ భారం ఆయన మీద మోపు, మా ఆయన నేను ఆదుకొనను. యెషయా గ్రంథం 58:11, యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామ కష్ట కాలంలో కూడా ఆయన మన ఎముకలన్నీ బలపరుస్తాడంట, మనకి సహాయం చేస్తానన్నాడు. చూడండి ఎన్ని వాగ్దానాలు, ఆయన నీళ్ళ కాలువను ఎవరన్నా నాటబడి ఎట్లా ఆకు పచ్చగుందో అట్లా చేస్తానంటున్నాడు. పనుల భారం అంతా నీవేమేం భారంతో మోస్తున్నావో ఆ భారం అంతా నా మీదేయండి, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలవాడను, నా దగ్గరికి రండి, నేను మార్గాన్ని నడిపిస్తాను, మంచి మార్గంలో నడిపిస్తానని ఆయన అంటున్నాడు. ఇంకేమంటాడంటే, యెషయా గ్రంథము 49:10, వారు ఎందుకు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యుద్ధ
వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేది నువ్వు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాగ్దానాలు ఎంత గొప్పే కదా. మనం ఆయన వాగ్దానాలు అన్నీ మర్చిపోతాం. మనుషులిచ్చే వాగ్దానాలకు ఎగబడుతుంటాం. మీకు తప్పకుండా చేసేస్తానంటారు, చేయరు. మీకు తప్పకుండా కష్టాలు నేర నేను మాట్లాడతాను వాళ్ళతో అంటారు, మాట్లాడరు. కానీ మేలు చేసే దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన అంటే నేను సాత్వికుడును దీన మనసు కలవాడను అన్నాడు. ఇంకేమంటానంటే వారు ఎందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యుద్ధ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను. 49:13 శ్రమ నొందిన తన జనులు ఎందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఓదార్చి ఉన్నాడు. జాలిపడే దేవుడండి. శ్రమ నొందుతున్నావా, కష్టాల్లో ఉన్నావా, ఆయన జాలిపడే దేవుడమ్మా. నీ కష్టాలు తీర్చుతాడు, నీకు అన్నిటిని తెరుస్తాడు. పడకల నుంచి లేవలేకుంటున్నావా, వేదన పడుతున్నావా, తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. నీ బిడ్డలకు వివాహం కాలేదని బాధపడుతున్నావా, తప్పకుండా నీ బిడ్డలకు వివాహం జరిగిస్తాడు. నీకు ఎవరు సహాయం చేస్తా లేరు, నాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేదంటున్నారా, తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఓదార్చే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు, సాత్వికుడు, దీన మనసు కలవాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మరణం వరకు ఆయన సదాకాలం మనల్ని నడిపించే దేవుడు. అంత గొప్ప దేవుడు ఉండగా మనం ఎందుకు వెతుకుతలేదు, ఎందుకు ఆయనను అడుగుతలేదు? నా ప్రియబిడ్డ, ఎంతసేపు అమ్మ నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అయ్యా, వారు ప్రార్థన చేయండి అయ్యా అంటున్నారు. ఆయన నీకు సహాయం చేస్తానన్నాడు. నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు, అద్భుతాలు ఆయన నీ పట్ల జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసా, మీరు నా ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఏది ఇష్టమో అవి మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన బైబిల్ వాక్యాలు అన్నీ ఆయన మనకిచ్చిన వాగ్దానాలే. వాగ్దానాలు ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. అందుకే అన్నాడు, రోగం కలిగినప్పుడు, మరి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏడి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకుంటావు. కానీ దేవుడు తప్పకుండా నిన్ను నడిపిస్తాడు, నిన్ను అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. ఇంకేమంటే హోషేయ గ్రంథం 11:2 ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు నర్పించి విగ్రహములకు ధూపం వేసిరి. వారు చేయి పట్టుకొని వారు నడక నేర్పిన వాడు నేనే కదా. ఆయన అన్నాడు, మనల్ని నడక నేర్పాడు. మనం అన్యులకు ఉన్నప్పుడు, మరి ప్రవక్తలు వచ్చి పిలిచి వాళ్ళు చెప్తున్నా కూడా మనం వినుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, వారు చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌగలించుకున్న వాడు నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, ఇవన్నీ మర్చిపోతాను. నిజమే కదా, మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు, ఎన్నో మేలులు జరిగించాడు. కొంచెం కష్టం రాగానే మేళ్ళన్నీ మర్చిపోతాం. నా దేవుడు ఏం చేశాడు, ఏం చేశాడండి అంటారు. ఒకసారి కూర్చుని రాయి వైట్ పేపర్ మీద, నీకు దేవుడు ఎన్ని మేలులు చేశాడు, నీకు ఎన్ని కష్టాలు ఇచ్చాడు రాయి. కానీ కష్టాల కన్నా మేలులే ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం కష్టం కాగా ఆయన ఏమంటున్నాడంటే, వారి చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడు నేనే. మనల్ని చేయి పట్టుకొని నడక నేర్పినవాడు ఆయన నేనే అన్నాడు. వారిని కౌగలించుకున్న వాడు నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను కాడిని తీసి వారి ఎదుట భోజనం పెడతానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి ఆయన వాగ్దానాలన్నీ. 7 అన్నాడు, మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నం చేయడు. ఇదే యెహోవాకు. మనం పిలుస్తున్నాం అనేక టీవీల ద్వారా, అనేక మీటింగ్స్ ద్వారా పెట్టి, రండి దేవుని దగ్గరికి రండి, మీ భారం ఏమున్నదో ఆయన దగ్గర కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించండి, మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చండి, మీ పట్ల అనేక అద్భుతాలు జరిగిస్తాడని ప్రతి ఒక్క ప్రవక్త, ప్రతి ఒక్క దైవజనుడు చెప్తుంటే, మీరే ప్రార్థన చేయండి, మీరే చేయండి మా కొరకు అంటున్నారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయటం లేదు. గొప్ప దేవుడమ్మా, మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి,
తప్పకుండా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. తప్పకుండా నా పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. నా పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు. నా పట్ల ఒకటి కాదు, లెక్కకు మించినన్ని అద్భుత క్రియలు ఆయన నా పట్ల జరిగించాడు. హల్లెలూయా. అందుకే ధైర్యంగా ఈరోజు మీకు వాక్యం నేను చెప్తున్నాను. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 57:18 నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచుతును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానము చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరుస్తున్నాను అంటున్నాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు తినమని ఖచ్చితంగా పాటిస్తాం. నువ్వమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇవి వేసుకుంటే షుగర్ తక్కువవుతుంది, ఇన్సులిన్ తీసుకోవాలి, ఇన్ని యూనిట్లు తీసుకోవాలి, తక్కువవుతుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, మీ నడుము నొప్పి తగ్గుతుంది, కాళ్ళ నొప్పి తగ్గుతుంది. డాక్టర్ చెప్పింది ఒక్క మాట తూచా తప్పకుండా అన్ని పనులు చేస్తాం. కానీ ఏసయ్య చెప్తే ఒక్క మాట వినం. ఆయననే మనకి నడక నేర్పినవాడు, ఆయననే మీ భారం నా మీద వేయండి అన్నాడు, మీకు ఆహారం ఇస్తానంటున్నాడు, మిమ్మల్ని పోషిస్తానంటున్నాడు. ఎన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తుంటే మనం ఆయన మాట నమ్మం, సైతాను మాటనే నమ్ముతాం. ఇది నిజమా అలాగా అని సైతాను అన్నదే అలనాడు ఏదైనా తోటలో. అదే అవ్వ ఏ రీతిగా అయితే మోసపోయిందో అట్లా మనం కూడా మోసపోతున్నాం. కానీ ఆయన అంటున్నాడు, వద్దు బిడ్డ, మరణం వరకు భద్రంగా మిమ్మల్ని నడిపించేవాడని నేను. ఎంత గొప్ప దేవుడు! ఈ వాక్యం ఏంటున్నా నా ప్రిబిడ్డ, నువ్వు ఆయనను అంగీకరిస్తున్నావా? ఆయన నా దేవుడు, నా పక్షంగా కార్యాలు జరిగిస్తాడని, తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే కీర్తనలో 73:23-25 ఆశపు కీర్తన అన్నాడు, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు అంటున్నాడు ఆశపు కీర్తనలో. చూసారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. నువ్వు అంటే వైదీనాన్ని దేవుడు అంటున్నాడు. దేవుడు మనతో చెప్తున్నాడు. ఆశపు చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా. నేను కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాను, అయ్యా ఆకాశమందు నీవు ఉన్నావు, నీవు తప్ప మాకెవరున్నారయ్యా, మాకెవ్వరు సహాయం చేసేట వాళ్ళు లేరయ్యా, నువ్వు ఒక్కడవే సహాయం చేయగల దేవుడు, నువ్వు ఒక్కడవే అద్భుతాలు జరిగించే దేవుడు, నువ్వు ఒక్కడే మరణములో నుండి జీవంలోనికి నడిపించే దేవుడు, ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, బిడ్డల్ని ఇచ్చే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా, నువ్వు ఒక్కడవే అని నేను చేతులు ఎత్తి ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆయన ఉండక మనకి ఏది అక్కర్లేదు. గొప్ప దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన అన్నాడు లేవి కాండము 26:11 నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీ దేవుడిన ఇందును మీరు నాకు ప్రజలయ్యందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మంచి వాగ్దానాలు దేవుడు మన పట్ల మరి జరిగిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు వినండి, మాట వినండి అంటున్నాడు. మరి మనం తెలుసు, ఇస్రాయల్ జనాంగం వాళ్ళు కూడా ఐగుప్తి దేశం నుండి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, కీర్తనలు 78:19-20 ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు, వారు దేవునికి విరోధముగా మాట్లాడరి, ఆయన బండను కొట్టక నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను, ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని చెప్పుకొనరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. చూసారా, మనం అలాగే అంటున్నాం, మనకు చేస్తాడేంటి, వాళ్ళకి చేస్తున్నాడు కానీ వాళ్ళు మంచిగా ఉన్నారు, మేము బాగాలేం, మేము దేవుని నమ్ముకున్నందుకు మాకు అన్ని కష్టాలే, మాకు అన్ని బాధలే, మాకు అన్ని ఇబ్బందులే అని తొందరపడుతున్నాను నా ప్రియబిడ్డ. దైవజనులారా, దేవుడు తప్పకుండా మీ పక్షంగా ఉంటాడు. ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, వాళ్ళు తప్పకుండా ఆయనను తెలుసుకుంటారు, మళ్ళా తప్పకుండా వాళ్ళకు మార్పు కలుగుతాయి, వారిని దేవుని బిడ్డలుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చింతపడకు, చింతపడద్దు అంటున్నాడు, వేదన పడద్దు అన్నాడు. తప్పకుండా మన దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 139:24 నీ కాయసకరమైన మార్గము నా ఉందేమో చూడుము,
నన్ను నిత్య మార్గమున నడిపించుము అని ప్రభువుని వేడుకుంటున్నాడు. నీకు ఆయాసమైన మార్గం నా ఎందుందేమో చూడయ్యా, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అట్లా ప్రార్థన చేద్దాం. నీకు ఆయాసకరమైన మార్గం అంటే పాపము, మోసము, అక్రమము, అన్యాయం, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ ఆయనకు అయిష్టమైనవి, ఆయాసకరమైన మార్గాలు. కీడు విడిచి మేలు చేయమంటున్నాడు. ఇవన్నీ మరి చేసే పాపాలన్నింటినీ విడిచిపెట్టమంటున్నాడు. ఆయాసకరమైన ఆయనను బాధపెడుతున్నామేమో, ఆయనకు ఆయాసకరమైన మార్గంలో మనం నడుస్తున్నామేమో. దావీదు భక్తుడన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎంత ఉందేమో చూడమంటున్నాడు. మరి నన్ను నిత్య మార్గము నన్ను నడిపించుము, మంచి మార్గంలో నన్ను నడిపించమని దావీదు భక్తుడు అన్నాడు. కీర్తనల గ్రంథం 31:3 నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. 25:9 న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పిస్తానంటున్నాడు. ఇంకేమన్నా అంటే 86:11 అంటున్నాడు, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు బోధింపు. 101:2 నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును, నడుచుకుంటాను, నాకు బోధించయ్యా, సత్యమును అనుసరించి నడుచుకోవడానికి నాకు బోధన చెయ్యి, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు, నీ కాయస్కరమైన మార్గము నాయందుందేమో అవి తీసివేయని మరి దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇంకేమంటున్నాడంటే 143:10 దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక, నేను నీ వైపుకు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు బోధింపమని. 143:8 అంటున్నాడు. చూసారా, ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు తప్పకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. అందుకే జకర్యా గ్రంథం 3:7 అంటున్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగదు, మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! తప్పకుండా ఆయన మనకి, మన పట్ల ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం ఆయనను కోరుకోవాలి, ఆయనను వేడుకోవాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అయ్యా, నీ కాయస్కరమైన మార్గం నా ఎందుందేమో చూడండి అయ్యా మరి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. సామెతల గ్రంథం 5:7 నరుని మార్గంలోని యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. మన మార్గాలు ఎట్లా ఏ మార్గంలో నడుస్తామో మనుషులన్నా కప్పిపుచ్చేస్తాం, కానీ దేవుడిని ఎన్నడూ కప్పిపుచ్చలేము. ఎందుకంటే ఆయన అన్నాడు, నరుల మార్గములను యెహోవా ఎరుగును. దేవునికి తెలుసు నీ మార్గము, నీవు ఏ రీతిగా ఉంటున్నావో, వ్యభిచారం చేస్తున్నావో, పాపం చేస్తున్నావో, తల్లిదండ్రులకు అవేదేయులుగా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఆఫీసులో ఎట్లున్నావో, ఇంట్లో ఎట్లున్నావో, బయట ఎట్లున్నావో, అది దేవునికి తెలుసు. తెలుసు వారి నడతలన్నింటినీ ఆయన గుర్తిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 4:19 నీతివంతుల మార్గం అంతకంతకు తేజరిలను, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైనని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అపహాసకుల దగ్గర కూర్చుంటున్నావేమో, దుష్టుల మార్గంలో నడుస్తున్నావేమో, ఆయన అంటున్నాడు నడవద్దు. ఆయన వాక్యాన్ని దివారాత్రము ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ధన్యత మనకు కలుగుతుంది. అందుకే అంటున్నాడు, మనం ఎలాగ నడవాలంటే తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడువుడని సామెతల గ్రంథం 9:6 ఉంది. గలతి పత్రిక 5:16 అన్నాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. మనం తప్పు చేస్తున్నామంటే వెంటనే గద్దిస్తాడు, తప్పు అబ్బో ఆ తప్పు అది నేను చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నాను ఆ తప్పు నేను చేయకూడదు అనుకుంటాడు. మంచి పనులు చేసినప్పుడు మనల్ని గద్దిస్తాడు, చెడు పనులు చేసినా మంచి పనులు మంచి పనులు చేస్తే ఆయన మెచ్చుకుంటాడు, చెడు పనులు చేస్తే ఆయన గద్దిస్తాడు. ఇంకేమంటున్నాడంటే గలతి పత్రిక 5:5 మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎల్ల జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయవత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టంగా చెప్తున్నారు. చూసారా, ఇవన్నీ మనం చేస్తున్నాము. ఇవన్నీ అసహ్యమైన మార్గాలు, ఇవన్నీ చెడు మార్గాలు, ఇవన్నీ అసహ్యమైన మార్గాలు. ఈ మార్గంలో మనం ఉన్నామేమో, ఒకవేళ ఇవి ఉంటే మన పరలోక రాజ్యానికి చేరమని మరి గలతి పత్రికలో రాస్తున్నాడు. అందుకే మనం అంటున్నాము, క్రీస్తునందుండి నడవాలి మనము, దేవునిలో నడవాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నీ ఆయాసకరమైన మార్గం నా ఎందుందేమో చూడమంటున్నాడు. మరి మనం చూస్తున్నాం, ఈ లోకంలో ఉన్న భక్తులంతా దేవుణ్ణి ఆశ్రయించారు, దేవునితో నడిచారు. నువ్వెవరితో నడుస్తున్నావు నా ప్రియబిడ్డ? సాతానుతో నడుస్తున్నావా? గాఢంధకారపులోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డి కరయు, నీ దండం నన్ను ఆదరించిన ఆదరించే దేవుడు మనతో ఉన్నాడు. గాఢంధకారపులోయలో ఉన్నవా? దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మంచి మార్గంలో ఆయన నడిపిస్తాడు. అందుకే అన్నాడు, ఆయన మనం భద్రంగా నడిపిస్తాడు, మరణం వరకు ఆయన మనల్ని భద్రంగా నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు మమ్మల్ని బ్రతికిస్తావు ప్రభువా. ఆయాసకరమైన మార్గం మాలో ఏమున్నదో, కక్షలు, పగ, విషము, ద్వేషము, అసూయ, అభిచారము, పాపము, కామకత్వము, ఇతరుల మీద ద్వేషాలు, ఇవన్నీ మాలో ఉన్నాయేమో ప్రభువా, ఇవన్నీ తీసివేయమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. ప్రేమ, జాలి, కనికిరము, దయ నాయన మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, దావీదు భక్తుడు అన్నట్టు నీకు ఆయాసకరమైన మార్గం మా ఎందుందేమో చూడండి అయ్యా, అవి తీసివేయండి. అవన్నీ సాతాను లక్షణాలు ప్రభువా, అవి తీసివేసి నీకు మహిమకరంగా మేము జీవించడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏ వేదంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు బాబు అయ్యా, వారి వేదాన్ని తీర్చమని ప్రార్థిస్తాం. నిన్ను తీరుస్తానని దేవుడు అన్నావు, స్వస్థపరిచే దేవుడిని అన్నావు, బాగు చేయగల దేవుడిని అన్నావు, దీన మనసు గలవాడని అన్నావు, సాత్వికుడిని అన్నావు ప్రభువా. అవన్నీ ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, నీకు మొర పెట్టుకుంటున్నాం బాబు, మా కష్టాలన్నీ తీర్చండి. మేము గాఢంధకారపులోయలో మేము సంచరిస్తున్నామయ్యా, మేమేం అపాయానికి భయపడకుండా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకోనమని, దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.